పెద్దలు ఈ ఉత్సవాల సంచాలకులు కన్వీనర్ గారు కిరణ్ గారు ఎంతో ప్రేమతో మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ఆశీర్వచనాన్ని అదేవిధంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఈ బలాన్ని ఔన్నత్యాన్ని దేవుని ఆశీర్వాదంగా భావించి మరి వారు మంచి మాటలు చెప్పారు. కానీ ఏదైనా సరే ఇక్కడ చూసినటువంటి వాతావరణం ఒకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇది కేవలం దేవుని సంకల్పము, దేవుని వారి సూపర్విజన్లో జరుగుతూ ఉంది, పర్యవేక్షణలో మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ పరిశుద్ధాత్మతో మనం నింపబడి ఉన్నాము అనేటువంటి దానికే నిదర్శనం. మరి 76 సంవత్సరాలు మరి దేవదాస్ అయ్య గారు జీవించి ఉన్నప్పుడు వారు మరి పెట్టినటువంటి సంప్రదాయం ఒక మంచి పని. మరి వీరందరూ కలిసి మిషన్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు అమ్మగారు కిరణ్ గారు మరి అందరూ మిషన్ పదాధికారులు ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా మరి ఎంతో ప్రయాసకు ఓర్చి మరి ఇంత మంచి అవకాశాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనందరికీ కూడా మరి దేవుని ఆరాధనలో పాల్గొని ఇది ఏమిటంటే శాంతి సమాధానం దాని కొరకు చేస్తున్నటువంటి యజ్ఞం మనందరి తరఫున మరి ఇంకా మిషన్ యాక్టివిటీస్ చాలా వృద్ధి చెందాలి, చాలా ఎక్కువగా జరగాలి, చాలా చాలా పరిచర్య ఎక్కువగా ఉండాలి. మరి అనేక మంది సంఘ కాపర్లు ఇక్కడ నుండి ప్రోత్సాహం పొంది ప్రేరణ పొంది మరి గ్రామాల్లో ఉన్నటువంటి అనేక మంది పేదవారికి మార్గదర్శకులుగా మోషేలాగా మరి అదేవిధంగా మరి నెహేమియాల్లాగా మరి సంఘ పరిచర్య చేయాలి అని మనసారా కోరుకుంటాను. మరి నేను ఒక సేవకుణ్ణి ఒక సామాన్య కుటుంబంలో ఉన్నటువంటి నన్ను ఆ దేవుడు ఎంచుకొని ఆశీర్వదించి అభిషిక్తుణ్ణి చేసి సమాజంలో ప్రతి ఒక్కరికి సహాయకుడిగా ఉండమని మరి అభిషేకించి పంపిస్తే మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు వారి మంచి మాటలు మంచి పలుకుల వల్ల సోనియా గాంధీ గారు మీ అందరికీ తెలుసు ఈ దేశంలో ఉన్నటువంటి అందరి నాయకుల్లో మరి మానవత్వం చెప్పటమే కాదు చేతల్లో చూపించేటువంటి ఏకైక నాయకురాలు సోనియా గాంధీ గారి ఒక ఆశీర్వచనాల చేత నేను మరి సామాన్య మరి కార్యకర్త నుండి ఒక పార్లమెంటు సభ్యుడిగా తర్వాత కేంద్రంలో కీలకమైనటువంటి శాఖను అప్పజెప్పి మరి అనేక మందికి సహాయం చేసే ఒక అవకాశం దేవుని వల్ల వచ్చిందని ప్రగాఢంగా నమ్ముతాను. దాన్నే మరి సోదరులు కిరణ్ గారు మరి అమ్మగారు కూడా దాన్ని మోర్ దాన్ వన్స్ చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా మరి ఒక్కసారి నేను మరి నా తరఫున నా కుటుంబం తరఫున మరి అదేవిధంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి తరఫున ప్రత్యేకంగా మీకు ఈ మహోత్సవ శుభాభినందనలు తెలుపుతూ అన్ని కాలంబులా నున్నాయో హోవా నిన్నెన్నా తరంబా ఓ కన్న తండ్రి ఓ మా కన్న తండ్రి వన్యాకేకిన మోక్ష వాసాలి సన్నోతు నున్నాతమయుండ మున్నే నీకు అన్ని కాలం ప్రకటన సేయా నిఖిల లోకములను వన్నుగా చేసిన వలుక నీవి నా లోకములా నుడుగాక కరుణాసం పన్నాతో నేను ప్రభుడావి అన్ని జీవుల నెరిగి ఆ
సత్యముగాక ఉన్న లక్షణమున తన్ను తించుటకు చేతను దూన అన్ని కాలంబుల కారుణ్య నిధి నీవు కఠినాత్ముడను నేను పూరేశుడ నీవు పాపి నేను సారాభాయుడ నీవు జగతిలో నా కన్న దారిద్రుడే లేడు తరచి చూడ సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు గోరాదు రీతి స్తుతి ఇంతు ఏ రీతి సేవింతు నే రామున్నక ప్రోవా నిరణం నీతి అన్ని కాలం సన్నకెక్కిన మోక్ష వాసాలి మరి ఈ ఉత్సవాలు ఇంకా ఇంకా సంభ్రమంతో సంతోషంతో జరుగుతూ అందరికీ శాంతి కలగాలి, అందరూ మరి సమాధానంగా ఉండాలని, మరి ఇంతమంది పెద్దలు మరి అందరూ కూడా దేవుని మందిరంలో మనం ఆరాధన చేసుకునేటువంటి పెద్ద మందిరం, మరి ఎందరో మరి అందరూ వచ్చి అన్ని ప్రాంతాల నుండి కుటుంబాలతో వచ్చి వారి వారి కుటుంబాల్లో వారి వారి బంధువులకు వారికి ప్రియమైనటువంటి వారికి మంచి జరగాలని కోరుకున్నటువంటి శుభ సందర్భంలో ఈ ఉత్సవాలు ఈ పండుగలు చాలా సంతోషకరమైనటువంటివి. ఎవరైతే పోయిన సంవత్సరం వచ్చి ఇక్కడ నా కొరకు ప్రార్థన చేశారో, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి నాయకుని కొరకు ప్రార్థన చేశారో, ఆ ప్రార్థనలు దేవుడు విని మరి మాలాంటి వారి సేవకుల్ని హెచ్చించి మరి అధికారం ఇచ్చి ఎంతో సహాయం చేసేటువంటి ఒక శక్తిని, ఒక ఎక్స్ట్రా పవర్ని దేవుని మరి ఒక ఆశీర్వాదం దేవుని దూతల ఒక సమక్షాన్ని మరి నా లాంటి వారికి ఇచ్చినందుకు మరి మీరు ప్రార్థనాపూర్వకంగా మీ ప్రార్థన వల్ల అది కలిగిందని ప్రగాఢ విశ్వాసంతో మీరు కూడా ప్రార్థన చేయండి. మంచి గుణాత్మకమైనటువంటి నాయకుల్ని ఈ సమాజంలో అనుగ్రహించేలాగా దేవుణ్ణి ప్రార్థన చేయండి. మంచి ఎవరైతే అందరి కొరకు, ఎవరైతే మరి కడు పేదల కొరకు, ఎవరైతే రైతుల కొరకు, రైతు బాగుండాలి, రైతు మీద ఆధారపడి జీవించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మంచిగా ఉండాలని కోరుకునే నాయకుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. నాయకులు మంచివారైతే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యల కొరకు ప్రార్థన చేద్దాం. త్వరలోనే ఈ అసందిగ్ధతం తెలిసిపోవాలి, ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఈ ఇబ్బందులు తొలగిపోవాలి, అన్ని ప్రాంతాల వారు సంతోషంగా దేవుని ధ్యానించుకొని వారి వారి కుటుంబాల్లో శాంతి నెలకొనేటువంటి పరిస్థితులు త్వరలోనే రావాలి, నిర్ణయం చేసేటువంటి ఆ వ్యక్తులకు సరైన జ్ఞానము కలుగు చేయాలి అని ప్రార్థన చేద్దాం. ఇంకా ఇంకా ఈ ఉత్సవాలు జయప్రదం కావాలి, 100 సంవత్సరాల ఉత్సవాలకు కూడా మనం జరుపుకోవాలి. మరి దేవుడు ఆశీర్వదిస్తే 100 సంవత్సరాల ఉత్సవాల్లో కూడా మనం ఇదే విధంగా సంతోషంగా నిత్య యవనస్తుల వలె ఆ దేవుని సేవ చేయడానికి, దేవుని సాధకులుగా దేవుని మార్గాన్ని మనం మరి సరళం చేసేటువంటి మరి మంచి వారిగా ప్రతి గ్రామంలో మీరు వచ్చినటువంటి ప్రతి గ్రామం నుండి మంచి పరిచయకుల్ని తయారు చేయండి.